మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే అక్కడున్న ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి కావచ్చు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు ఎటువంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సమన్వయంతో పోలీసులు కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు మరోవైపు మనం చూడొచ్చు దాదాపు అటు లక్ష మందితో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందితో అటు తెలంగాణ పోలీస్ శాఖతో పాటు ఇతర కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్లు మొత్తం కూడా దాదాపు లక్ష మందితో ఈ యొక్క భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఇప్పటికే ఎలక్షన్స్ మొత్తం కూడా ఇప్పటికే రద్దు చేయాలని ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా ఏటూరు నాగరం కావచ్చు వరంగల్ కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ములుగు కావచ్చు ఈ యొక్క ప్రాంతాలు మొత్తం కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఓటర్లు మొత్తం కూడా నిర్భయంగా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫ్లాగ్ మార్చులు నిర్వహించారు ఇక మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను కూడా ఏర్పాటు చేస్తారు ఎక్కడికక్కడ సిసిటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు జిల్లా ఎస్పీలు కావచ్చు కమిషనర్లు కావచ్చు అదేవిధంగా ఒక మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం కూడా మానిటరింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు ఇక మరోవైపు రేపు సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి ప్రాంతాలు పోలింగ్ జరిగేటువంటి ప్లేస్ మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలో ఉంటుంది ఇక మద్యం దుకాణాలు ఇప్పటికే బంద్ చేశారు ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం కావచ్చు డబ్బులు కావచ్చు పంపిణీ చేస్తే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే ప్రతి ప్రతి ఏరియాలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తారు ప్రత్యేక చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేస్తారు నిన్న ఎలక్షన్ ప్రచారం ముగిసిన తర్వాత కూడా నిన్న పెద్ద ఎత్తున కొన్ని చోట్ల డబ్బులు కావచ్చు కొంత మద్యాన్ని కూడా సీజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చి మాత్రం స్థానికేతరులు ఇక్కడ ఉంటే మాత్రం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే ఇక్కడ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారిస్తున్న నేపథ్యంలో ఆ ఈసీ ఆదేశ అనుగుణంగానే పోలీసులు కూడా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో అసత్య ప్రకటనలు కానీ ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఈసీకి పోలీస్ శాఖకు ఆదేశాలు జరిగింది కాబట్టి ఆ ఆదేశాలకు అనుగుణంగానే సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టిని అటు పోలీస్ శాఖ సాధించని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా కమిషనర్లు అదేవిధంగా హైదరాబాద్ రాచకొండ సైబ్రబాద్ మూడు కమిషనర్ పరిధిలో ఒక సోషల్ మీడియా కోసం ఒక స్పెషల్ వింగ్ కూడా ఏర్పాటు చేశారు అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలగాలతో గస్తీ కాస్తున్నారు మరోవైపు డ్రోన్ కెమెరాలతో ప్రతినిత్యం కూడా నిఘా ఏర్పాటు చేశారు మరివైపు సోషల్ మీడియాతో సోషల్ మీడియా పై కూడా ప్రత్యేక నిఘా చేశారు ఇక ఎవరైనా క్రూషియల్ టైం కాబట్టి ఈ రోజు మద్యం కావచ్చు డబ్బులు కావచ్చు ఎవరైనా పంపిణీ చేస్తే మాత్రం అలాంటి వారిపై కన్నె చర్యలు తీసుకునేందుకు అటు చెక్ పోస్టులు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు స్పెషల్ స్కాడ్ టీమ్ తో పాటు అబ్జర్వర్లు అదేవిధంగా వీరందరూ కూడా ప్రత్యేక నిఘాను మాత్రం ఏర్పాటు చేస్తారు రేపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క బందోబస్తు అనేది మాత్రం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది హరీష్ సునీల్ ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కూడా ఎన్ని నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ కావచ్చు ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఫోకస్ చేశారు ఎస్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు వేల నాలుగు వందల సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ మూడు కమిషనర్తో పరిధితో పాటు ఏజెన్సీ ప్రాంతాలు ముఖ్యంగా మనం చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ఏజెన్సీ మావోస్టు ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ములుగు కావచ్చు ఏటూరు నగరం కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఈ యొక్క మావోస్టు కే పూర్తిగా ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు అక్కడ హోటళ్ళని మొత్తం కూడా ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ల ద్వారా వాళ్ళకి హోటు హక్కును నిగించుకోవాలంటూ కూడా స్పెషల్గా ఫ్లాగ్ మార్చ్ని కూడా నిర్వహించిన తీరు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు కొంతమంది మావోయిస్టులు సంబంధించిన సభ్యులు రాష్ట్రానికి వచ్చారు వారందరూ కూడా అల్ల అల్ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారిస్తున్న నేపథ్యంలో వారి యొక్క కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నిఘా నిఘాను నిఘా కనుక్కునేందుకు వరకు డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు జిల్లా ఎస్పీలు డ్రోన్ అబ్జర్వర్లు కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు కావచ్చు మొత్తం ఎక్కడెక్కడ మానిటరింగ్ చేస్తున్నారు కేంద్ర ఎన్నికల ఆధార అంటే అనుగుణంగానే ఇక్కడ పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర బలగాలు మనం చూడవచ్చు మూడు వందల డెబ్బై ఐదు ప్లాటూన్స్ కే రాష్ట్రానికి చేరుకున్నాయి మావోస్టు ప్రభావిత ప్రాంతాలు సమస్యత్మక ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ కేంద్ర బలగాలతో కాస్తున్నారు ఇక ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ మధ్య పంపిణీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సంబంధించిన చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ కట్టడి చేసేందుకు పోలీస్ కూడా సర్వం చెప్పవచ్చు ఇప్పటికే మద్యం మొత్తం కూడా రెండు రోజుల పాటు ఈ రోజు రేపు మొత్తం కూడా 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 క్లోజ్ చేసిన తీరు మనం హైదరాబాద్ పరిధిలో సెక్షన్ అమలు చేశారు ఎవరైనా ఐదుగురు గుమికుడి ప్రచారాలు కానీ సభలు గానీ ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు అటు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగానే పోలీస్ శాఖ కూడా కఠినటువంటి భద్రత చర్యలు తీసుకుంది ఇక నిన్న ప్రచారం ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున డబ్బులు అదేవిధంగా మద్యం కూడా పంపిణీ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడం కొన్ని కేసెస్ కూడా మనం రాయదుర్గం కావచ్చు అదేవిధంగా కరీంనగర్ ప్రాంతంలో కొన్ని చోట్ల మేడిపల్లి పో పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా మంది డబ్బులు పంచుతూ మద్యం పంచుతూ పట్టుబడినటువంటి తీరు కూడా వచ్చింది అలాంటి వారిపై కూడా ఈ రోజు మరొకసారి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసే అవకాశం ఉంది రేపు జరిగే రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా అటు పోలీస్ శాఖ సిద్ధం చేసిందని చెప్పవచ్చు హరీషాయి సునీల్